Hi, hello friends. Good morning. Welcome back to my channel, Sunita's Kitchen and Vlogs. Ela unna friends, andar baana kada. Nenu kuda chala baana nandi. Mee andar blessings valla baana nane seta anukuntunnanu. Nijanga velle mundu enta tension paddano. Ante inka nenu anukunnadaithe em clear kaaledu. But మీ వెళ్ళే ముందు ఒక వీడియో పెట్టాను కదా, సడన్గా ఊరు వెళ్తున్నాం అనేసి. సో దానికైతే ఎంతమంది రెస్పాన్స్ అయ్యారంటే చాలామంది తెలిసిన వాళ్ళు కాల్స్ చేసి మాట్లాడము, మీరు సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ వచ్చేసి కామెంట్ రూపంలో ఎంత బాగా మీ ఇంట్లో వ్యక్తికి ఏ విధంగా సలహాలు ఇస్తారో అలా ఇచ్చారన్నమాట. సో నాకు ఎంత బా అనిపించిందో, ఆ వీడియో అప్లోడ్ చేసే ముందు కూడా ఒకటికి రెండు సార్లు పెడదామా వద్దా అనేసి ఒక సందేహంలో అయితే ఉన్నాను. బట్ మొత్తానికి పెట్టేశాను. పెట్టిన తర్వాత కామెంట్స్ ఏ విధంగా వస్తాయి అనుకున్నాను. సో చాలా అంటే చాలా బాగా అనిపించిందండి, చాలా సపోర్టింగ్గా అనిపించింది అన్నమాట. నాకు ఎవ్వరూ లేరు అనేది కాకుండా మీరు అందరు ఉన్నారనేసి. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంత చెప్పినా తక్కువే. ఇంత బాగా సపోర్ట్ చేస్తారనేసి అయితే అస్సలు అనుకోలేదు. సో ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలనేసి అయితే కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే క్షేమంగా వెళ్ళి క్షేమంగానే వచ్చేసామండి. ప్రస్తుతానికైతే అనుకున్న పని కాకుండా కూడా మంచిగానే వచ్చేసినందుకైతే సంతోషంగానే ఉంది. మళ్ళీ ఏ క్షణమైనా వెళ్ళొచ్చు, ఓకేనా? అండ్ ఉంటాయి కదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సో అవి చిన్న చిన్న గొడవలు అన్నమాట. సో అవి క్లియర్ చేసుకున్నానికే వెళ్ళాము. మళ్ళీ అమ్మ వాళ్ళ సైడ్, అత్తమ్మ వాళ్ళ సైడ్ అని కూడా కొంతమంది అడిగారు. అత్తమ్మ వాళ్ళ సైడ్ అండి, అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఏం లేదు. ఓకే, వెళ్ళిన పని కాకపోయినా కూడా కొన్ని కొన్ని అయితే నేను వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి, బండి మీద అటు తిరిగేటప్పుడు అయితే. సో అవే షేర్ చేస్తున్నాను. అది కూడా కొద్దిగా క్లియర్ అయిన తర్వాత, అంటే మనసు కొద్దిగా ప్రశాంతంగా అయిన తర్వాతనే ఈ వీడియో కూడా స్టార్ట్ చేసేసాను, ఓకేనా? చూసేయండి మరి. అండ్ మేము కనీసం ఒక 3-4 డేస్ అయినా ఉండాలి అనేసి అనుకున్నాము, బట్ అస్సలు వీలవ్వలేదండి. సో వెంటనే రిటర్న్ అయిపోయాము 3 డేస్కి. సో ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరండి. సో నేను పుట్టి పెరిగిన ఊరు, చదువుకున్న ఊరు. సో ఎంతో బాగా అనిపిస్తుంది కదా పుట్టింటికి వెళ్ళేటప్పుడు. ఎవరికైనా ఎన్నెన్నో స్వీట్ మెమొరీస్ గుర్తొస్తూ ఉంటాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ఎలాంటి ఇల్లు అయినా అమ్మ వాళ్ళ ఇల్లు అన్నప్పుడు మనకు ఎంతో బాగా అనిపిస్తుంది కదా. సో అలాగే ఇక్కడ రోడ్డు కూడా డబుల్ రోడ్డు చేసేస్తున్నారట. అమ్మ కూడా ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు చెప్తూ ఉండేది ఇలా చేస్తున్నారనేసి. అండ్ దగ్గరికి వచ్చేసామండి. అలాగే మేమైతే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. పిల్లల్ని ఇక్కడ ఉంచేసిన తర్వాత వెళ్దామనేసి, ఈ ప్రజెంట్ టైంలో వీళ్ళని తిప్పడం కూడా బాగుండదు కదా, సో అమ్మని చూసుకోమనేసి మేము వెళ్దామనేసి ఇక్కడికి వచ్చేసాము డైరెక్ట్. చూశారు కదా, ఇది మా ఇల్లు అన్నమాట, అమ్మ వాళ్ళ ఇల్లు. ఇలా పోర్షన్ టైప్లో ఉంటాయి, అన్నీ సేమ్ ఉంటాయి ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఒక్కతే ఉంటుందండి. మా అన్నయ్య అయితే చనిపోయారని చెప్పాను కదా మొన్న, అలాగే మా అక్క నేను. అండ్ అమ్మకైతే చెట్లు పెంచడం అయితే చాలా ఇష్టము. ఇక్కడికి మా దగ్గరకు వచ్చినప్పుడైనా చెట్లు పెడుతూనే ఉంటుంది, వాటి పని పడుతూనే ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా చాలా పెట్టింది. ఎక్కువైతే వీడియో షూట్ చేయలేకపోయాను అడవిడిలో. సో కొద్దిగా అయితే షేర్ చేస్తాను, చూసేయండి. ఇది ఇల్లు అన్నమాట. అండ్ మేము వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి గుడాలు, మేమైతే గుగ్గిళ్ళు గుడాలు అంటాము, మీరైతే గుగ్గిళ్ళు అంటారు కదా. సో బొబ్బర్లతోటి ఇలా వేసింది. ఇవి నాకు చాలా ఇష్టం అన్నమాట. సో పిల్లలు కూడా తినేస్తున్నారు. అలాగే కొన్ని వచ్చేసి పోపు పెట్టేసింది అన్నమాట, చాలా బాగుంటాయి కదా బొబ్బర్లతో చేసినవి ఇవి. అలాగే కర్రీ వచ్చేసి దొండకాయ చేసింది. ఫోన్ చేసి అడిగింది అన్నమాట చికెన్ చేయను అనేసి, బట్ శ్రావణంలో తినమనేసరికి దొండకాయ ఫ్రై చేసింది. చాలా బాగుంటుంది మా అమ్మ వచ్చేసి. ఓకే, చూసారు కదా ఇవండి గుడాలు, చాలా బాగుంటాయి. ఇలా పోపు పెట్టుకొని తినేస్తే స్పైసీ స్పైసీగా. అలాగే మా దగ్గర ఉన్న వెదర్కి ఇక్కడనైతే చాలా వేడిగా ఉందండి. మాకన్నైతే కూల్గా ఉంటుంది కదా వర్షాలు పడుతూ, బట్ ఇక్కడనైతే సమ్మర్లో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. పిల్లలు కొద్దిసేపటి దాకానైతే చాలా అల్లరి చేశారు, వేడిగా ఉంది వేడిగా ఉంది ఫ్యాన్ అనేసి. సో అదన్నమాట. అండ్ ఇక్కడ పిల్లలు వచ్చేసి ఈవినింగ్ బెలూన్స్ చేస్తూ ఉంటారు. ఇది ప్రతి ఇయర్ వచ్చినప్పుడు, అంటే ఇయర్ అని కాదు సారీ, వచ్చినప్పుడల్లా ఇలా ఫ్లవర్స్ తోటి బెలూన్స్ చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు కూడా అస్సలు మర్చిపోలేదు, సాయంత్రం కాగానే ఇలా
ఆడుతున్నారన్నమాట బెలూన్స్ చేస్తూ. సో నేను కొద్దిగా వీడియో తీసాను. ఓకే అండి, ఇక్కడ వెనక సైడ్ అన్నమాట, ఇంటి వెనక సైడు చూసారు కదా, ఈ చెట్లన్నీ బాగా పెడుతుంది మా అమ్మ వచ్చేసి. గోంగూర చెట్లు, అలాగే పప్పాయ చెట్లు, మిరప చెట్లు, అలాగే పత్తి ఉంటుంది కదా దూది, ఆ చెట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కొన్ని అనిపిస్తుంది కానీ ఇందులో అయితే చాలా ఉన్నాయి. సో చూసారు కదా. అండ్ ఇక్కడ ఇది శంకు పూలు ఉంటాయి కదా, ఇవి బ్లూ కలర్లో ఉంటాయి కదా, మీకు ఇంకా డిఫరెంట్గా చూపిస్తాను. ఇక్కడ బ్లూ ఉన్నాయి, ఇంకా చూసేయండి. అలాగే ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు, అలాగే ఇంకేముంది, చిలకడ దుంప, కందగడ్డలు ఉంటాయి కదా, ఆ తీగ కూడా ఉందన్నమాట. అలాగే కరివేపాకు, నేను ఇదివరకు వచ్చినప్పుడు అయితే చిన్నగా ఉండి ఇప్పుడు పెద్దగా అయిపోయింది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది నల్లాకు ఉంటుంది కదా, అంటే మెరూన్ కలర్లో ఉంటుంది కదా, ఆకుకే గ్రీన్గా వచ్చిందన్నమాట. అలాగే ఇది చూసారు కదా, వైట్ శంఖం పూలు అండి, భలే ఉన్నాయి. ఇదివరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు మా ఇంట్లో. సో మా అమ్మ నదే అడుగుతున్నాను ఇలా తెల్లగా ఎక్కడి అనేసి, ఎక్కడో గింజలు తీసుకొచ్చిందట, అవి వేస్తే అలా వచ్చాయండి. వెనక సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మా ఇంటి వెనక, భలే అనిపించింది. వైట్ శంఖం పూలు అయితే నేనైతే ఫస్ట్ టైం చూశాను. మీరు ఇదివరకు ఎవరైనా చూస్తుంటే నా కామెంట్లో అయితే షేర్ చేయండి. చూసారు కదా, ఇలా తక్కువ ప్లేస్లోనే ఇన్ని చెట్లు పెట్టేసింది మా అమ్మ వచ్చేసి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని అందరినీ నా చిన్నప్పటి స్కూల్కి తీసుకువెళ్తున్నాను. సో కొద్దిగా దొరికిన టైంని ఇలా యూజ్ చేసేసుకున్నాము. సో మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమిటో అనేసి చాలామంది కూడా అడుగుతున్నారు కదా. సో అందుకే నా చిన్నప్పటి స్కూలు ఊరిని చూపిద్దామనేసి ఇలా వీడియో తీసేసాను. ఇది మొత్తం ఒకే ఊరు, బట్ ఇక్కడ వచ్చేసి కొన్ని పొలాలు ఇలా మధ్యలో గ్యాప్ అయితే వచ్చేసింది. పాత ఊరు, కొత్త ఊరు అనేసి ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మేము ముందు చూపించిన ఇల్లు ఉంది కదా, అది వచ్చేసి నేను 4th క్లాస్ 3rd క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్న ఇల్లు అన్నమాట. అంతకంటే ముందు నేను పుట్టినది కూడా చూపిస్తాను ఇక్కడ అనేసి, బట్ ఆ ఇల్లు అయితే ఇప్పుడు ఏం లేదు, మొత్తం తీసేశారు చాలా వరకు అయితే, మొత్తం చెట్లు పెరిగిపోయాయి, అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్డు మొత్తం ఒకప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళేదండి, ఇప్పుడు నేను చూపించే స్కూల్కి. సో అంత దూరం ఎలా నడిచేదో ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా నవ్వొస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మాట్లాడుకుంటూ అవి ఇవి తినుకుంటూ సరదాగా వెళ్ళిపోయేది. అప్పుడు అంత దూరం అనిపించకపోయేది. ఇప్పుడు నేను ఇలా వీడియో తీస్తూ వెళ్తూ ఉంటే అబ్బా ఇంత దూరం ఎలా నడిచాను అనేసి కూడా అనిపించింది. ఇప్పుడు చూపించిన చెరువు వచ్చేసి బతుకమ్మ చెరువు అండి, అక్కడికి వచ్చి ఆడతాము. సో ఇంత దూరం నడిచేది, పిల్లలకు చెప్తే వామ్మ నువ్వు ఇంత దూరం నడుస్తావా, అంత సీన్ లేదా అనేసి నమ్మలేరు అన్నమాట. చూసారు కదా, ఇలా ఉంటుంది, ఇంత దూరం నడిచేదండి. అవి బ్యాగులు అంటే బస్త సంచులు అండి, మా అప్పుడైతే బ్యాగులు ఎక్కడివి, బస్త సంచులే మంచిగా కుట్టుకొని అమ్మ వాళ్ళు కుడితే మనం మేము వేసుకొని ఇలా వెళ్ళేది ఇంత దూరం. అలాగే ఎన్నెన్నో గుర్తొచ్చాయండి ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. ఏంటంటే ఫ్రెండ్స్ తోటి క్లాసులు ఏమన్నా గొడవలు అయ్యాయి అనుకోండి, సో మా ఫ్రెండ్ ఇల్లు దాటిన తర్వాత మా ఇల్లు వచ్చేదన్నమాట. సో తను ఏమనేదంటే, నువ్వు మా ఇంటి ముందు నుండి వెళ్తావు కదా, వెళ్ళేటప్పుడు మా అమ్మతో చెప్పి కొట్టిపిస్తాగు అనేసి ఇలా మాట్లాడుకునేది. అవన్నీ గుర్తొచ్చాయి నాకైతే. అండ్ వచ్చేసాము మా స్కూల్కి, చాలా పాతబడిపోయిందండి, కొద్ది అయితే బాధగా అనిపించింది చూసారు కదా. బట్ చాలా చాలా ఇష్టమైన స్కూల్ అన్నమాట. నేను ఫస్ట్ అలా నుండి 7th వరకు ఇక్కడే చదువుకున్నాను. అంతా ఏమంటారు, ఖరాబ్ అయిపోయింది. యాకలక్ష్మి అని పేరుంది కదా, అది మా అమ్మ పేరే. సో బి యాకలక్ష్మి అని ఉంది.
సో అదైతే బి అయితే కాదనేసి మళ్ళీ అనుకున్నాను. అండ్ వీడియో వచ్చేసి మా హర్షిత్ కనే తీశాడు, స్పీడ్ మోడ్లో పెట్టేశాడండి, స్లోగా తీయక. సో అందుకే ఇలా వస్తుంది. సో ఈ క్లాస్లో కూర్చున్నా ఈ క్లాస్లో కూర్చున్నా అనేసి చెప్తూ ఉన్నాను. ఎంత బాగా అనిపిస్తుంది కదా ఎవరికైనా ఇలా చిన్నప్పటి స్కూల్ చూస్తే. అలాగే ఇదైతే పెద్ద మర్రి చెట్టు అన్నమాట. ఈ మర్రి పండ్లు కూడా తినేది చిన్నప్పుడైతే. ఈ మర్రి చెట్టు కింద కూర్చొని చదువుకున్న రోజులు, క్లాసులు విన్న రోజులు చాలా గుర్తొచ్చాయి. సో కాకపోతే చాలా మారిపోయినట్టు అనిపించింది, అంటే పాతగా అయిపోయింది. ఇది వచ్చేసి ఆఫీస్, అలాగే ఈ క్లాస్లో కూడా కూర్చున్నాము. లంచ్ తిన్న తర్వాత ఇక్కడ వరండా ఉంది కదా, అక్కడ వరండా కాడ కూర్చొని మంచిగా ఏంటి కచ్చకాయలు ఆడేదన్నమాట. అవి కూడా గుర్తొచ్చాయి ఈరోజు నాకైతే. సో చాలా చాలా బాగా అనిపించిందండి. చూసారు కదా ఇది మా స్కూల్ అన్నమాట. ఇప్పుడైతే చాలా తక్కువ మంది వస్తున్నారు ఇక్కడ స్కూల్కి అయితే. ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళకి అలా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కదా ఈ రోజుల్లో అయితే. చూసారు కదా ఇంత దూరం వచ్చేది. స్కూల్ చుట్టూ కూడా అడివడివే ఉండేది మామిడికాయ తోట. అవన్నీ మధ్యాహ్నం టైంలో అటు సైడ్ వెళ్ళి మామిడికాయలు కొనుక్కొని తినేది, అలాగే రేగు పండ్ల కోసమని అలా వెళ్ళేది ఫ్రెండ్స్ తోటి. సో అవన్నీ గుర్తొచ్చేసాయి ఒక్క రోజులోనే చూడగానే. సో ఇదన్నమాట మా స్కూల్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ టెంపుల్ అండి, ఇది రీసెంట్గానే కట్టారు. సో అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ ఏంటంటే పుచ్చకాయలు ఉంటాయి కదా, ఇవి అమ్ముతున్నారు వాటర్ మిలన్స్. అంటే పక్కన తోట ఉందన్నమాట, అడిగాము. బట్ మేము పర్స్ తీసుకెళ్ళడం మర్చిపోయాము, ఇక్కడికి ఉంటాయని తెలియదు కదా. సో ఈ తోట ఒకసారి వీడియో తీద్దామనేసి ఇటు లోపలికి వెళ్ళాను. బట్ ఎక్కడ ఏం దొరకలేవు, ఒక రెండు మూడు అయితే కనిపించాయి వాటర్ మిలాన్స్ చూసేయండి. అండ్ ఇదివరకైతే ఇవన్నీ పండించకపోయేది, ఇప్పుడు వాటర్ మిలాన్స్ అలాగే పప్పయ్య ఇవన్నీ బాగా పండిస్తున్నారు చూసారు కదా. సో వెళ్ళినందుకైతే ఈ ఒక్క పని అయితే అయింది. నేను అనుకున్న పని కాకపోయినా ఇవైతే మీకోసం వీడియోలు అయితే అయ్యాయి. ఓకే చూసారు కదా, ఇక్కడ మొత్తానికైతే మాకు ఒక చిన్న వాటర్ మిలన్ అయితే దొరికింది. దాంతో బిట్టు కొద్దిసేపు ఆడుకున్నాడు. సో చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇలాంటి తోటలు చూసినప్పుడు బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఓకే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ మా స్కూల్ వెళ్ళిపోతుంది, సో బాయ్ చెప్పేస్తున్నాను. ఎంతో బాగా అనిపిస్తుంది కదా ఇలా చాలా డేస్ తర్వాత స్కూల్ చూసినా కూడా. సో ఈ ప్లేస్ అంతా నేను తిరిగిన ప్లేస్ అన్నమాట. అండ్ ఈ రూట్ వచ్చేసి నేను చిన్నప్పుడు ఉన్న ఊరు అన్నమాట. అలాగే ఇంటి దగ్గరకు తీసుకెళ్తున్నాను. ఇల్లాంటి ఇల్లు ఏమి ఉండదు, మొత్తం అడివడివి అయిపోయింది. బట్ ఇవన్నీ పాత పడిపోయండి ఇల్లన్నీ వచ్చేసి. సో ఈ రోడ్డు మొత్తం కూడా తిరిగేదాన్ని చిన్నప్పుడైతే. బట్ చాలా డేస్ తర్వాత వెళ్ళేసరికి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది వచ్చినప్పుడల్లా ఒకసారి పాత ఇంటికి వెళ్ళి చూడు అది ఇదని. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ పెట్టకపోయేది అన్నమాట. ఇంటికి వెళ్ళానంటే ఇల్లు, అలాగే మళ్ళీ రిటర్న్ అయ్యేది, ఎవరింటికి వెళ్ళిపోయేది కొద్దిగా
లోన్లీగా ఉండేదన్నమాట నేనైతే. సో అంత ఫ్రీగా ఉండకపోయేది అందరితోటి. సో ఇప్పుడు అనిపించింది అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి, ఎక్కడికైనా అందరితోటి మాట్లాడుతూ ఉండాలి అనేసి అయితే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో ఫస్ట్ టైం అయితే మా హస్బెండ్ని తీసుకొని ఇలా తనకు కూడా చూపించాలనేసి తీసుకెళ్తున్నాను. అండ్ మీకు ఇవి చూస్తుంటే ఇవేంటి అంత అంటే పాత పాతగా ఉన్నాయి కదా ఇండ్లు, ఇక్కడికి ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి అనుకోవచ్చు. బట్ ఇదంతా ఒకప్పుడైతే నేను ఊహించుకుంటానైతే ఒక మంచి ప్లేస్ అండి. సో ఇదంతా తిరుగుతూ ఇక్కడ నుంచి నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ఎంతోమంది ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయారు వేరే ఊరికి. సో అందుకే ఇలా అడివడివి అయిపోయింది. అలాగే అండ్ మీకు అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు నేను చెప్పేది కూడా, బట్ నాకైనా తర్వాత గుర్తుండాలనేసి వీడియో తీశానండి. చూసారు కదా ఇక్కడ మొత్తం ఇండ్లన్నీ లేకుండేసరికి మొత్తం అది తోటలు పెట్టేశారన్నమాట. అండ్ మా ప్లేస్ గుర్తుంచుకోవడం కూడా నాకు కష్టమైపోయింది. ఇక్కడ రోల్ చూశారు కదా పెద్ద రోల్ అండి. సో అది చూసి నా మా ప్లేస్ అయితే నేను గుర్తుపట్టాను అన్నమాట. సో ఇదంతా మా ప్లేస్ అమ్మ వాళ్ళ ప్లేస్ అన్నమాట. సో అక్కడ బాట పెట్టేశారు అందరూ. ఆ రోల్ ఉండడం వల్లనైతే నేను గమనించాను ఇది మా ప్లేస్ అనేసి. సో అందుకే అమ్మ కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి చూడాలి అది ఇది అనేసి చెప్పేది, కానీ బట్ నేను అంత పట్టించుకోకపోయేది. ఈరోజు వీలైంది వెళ్ళడానికైతే. చూసారు కదా ఇదన్నమాట నేను ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ పెరిగిన ఊరన్నమాట, ఒక థర్డ్ ఫోర్త్ క్లాస్ వరకు పుట్టినప్పటి నుండి. అండ్ ఇక్కడ పక్కనే చూసారు కదా పప్పయ్య తోట భలే ఉంది కదా. సో రాగానే ఇది కనిపించింది, భలే అనిపించింది. సో వెంటనే తోటలోకి వెళ్ళిపోయామండి. అంటే ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉందన్నమాట, అక్కడికి వెళ్ళి అలాగే ఈ తోటలోకి వెళ్ళిపోయాము. సో చూసారు కదా ఫ్రెష్ పండ్లు ఇక్కడ తెంపి ఇలా పెట్టేశారు. అండ్ చాలా బాగా అనిపించింది ఇలా న్యాచురల్గా పండించే పండ్ల దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో మన ఇష్టమైన పండ్లు తెంపుకొని కొనుక్కోవచ్చు అన్నమాట. బట్ మాకైతే ఫ్రీగా ఇచ్చేశారు మా మామయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు అనేసి ఫ్రీగానే ఇచ్చేశారు. అవి పట్టుకొని కూడా ఇక్కడికి వచ్చేసాము. సో కొద్దిసేపు అలా తిరిగాము ఇందులో, ఎంత బాగున్నాయి కదా. అండ్ మాకైతే ఇక్కడ 50 రూపీస్ ఒకటి అలా అమ్ముతున్నారు. ఇక్కడ కూడా అంతే ఉంది, బట్ దగ్గరికి మనం తోట దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఒక 20-30 అలా ఇస్తున్నారు. బట్ స్వీట్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి టేస్టీగా. సో ఎంత బాగున్నాయి కదా, చాలా కిందికి ఉన్నాయన్నమాట. మనమే పట్టుకొని ఇలా తెంపేసేటట్టు పిల్లలకి కూడా అందుతున్నాయి. సో ఇదండి చూసేయండి.
చూసారు కదా చాలా బాగుంది కదా తోట వచ్చేసి. కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసాము, అందులో తిరిగేసాము. అలాగే నెక్స్ట్ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసాం టైం వచ్చేసి. అలాగే ఇంటికి వెళ్ళిపోయామండి. ఒక్క రోజులోనే ఇదైతే అయ్యింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఊరు వచ్చేసి, అలాగే మా స్కూల్ వచ్చేసి ఎలా ఉంది అనేసి కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా, ఓకేనా? అలాగే తిని వచ్చేసి మా అమ్మమ్మ అన్నమాట. సో వీళ్ళింటికే వెళ్ళాము మేము చాలా డేస్ తర్వాత. అలాగే ఇక్కడనే జామకాయలు కూడా తోట ఉందండి. ఆ తోట అయితే కొద్దిగా దూరం ఉందనేసి అన్నారు, అందుకే వెళ్ళలేదు. బట్ ఆటోలో జామకాయలు ఉండేసరికి అవి కూడా మేము కొనుక్కున్నాము. ఇవైతే ఫ్రీ ఇవ్వలేదు, మనీకే ఇచ్చారు. సో అవి కూడా కొనుక్కొని వెళ్ళిపోయామన్నమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎలా ఉంది ఫ్రెండ్స్. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ మా అత్తగారి ఇల్లు చూపిస్తాను, తప్పకుండా చూసేయండి వీడియోలో. ఓకేనా? బై బై, టేక్ కేర్.